ना शाश्वत भू हक्कु मरियु भू रक्षा पथकम కింద మన గుంటూరు జిల్లాలో ఏదైతే 5 విలేజ్ మనం పైలట్ గా తీసుకున్నాము ఈచ్ డివిజన్ కి ఒకటి మనం గుర్తించి ఒక సంవత్సరం క్రితం ఫర్ ద ఎంటైర్ 1 ఇయర్ పీరియడ్ అక్కడ ఒక టెక్నికల్ టీమ్ ద్వారా ఎంటైర్ సర్వే టేక్ అప్ చేయడం జరిగింది దీనికి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు ఇటువంటి రీసర్వే అనేది వంద సంవత్సరాల క్రితమే బ్రిటిష్ కాలంలో జరిగి ఉంది దాని తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి రీసర్వే ఆపరేషన్ జరగలేదు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే భారతదేశంలో వీ కెన్ సే వి ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్ టు టేక్ అప్ సచ్ ఎ కైండ్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ రీసర్వే ప్రోగ్రామ్ ఇటువంటి కార్యక్రమం ద్వారా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఒక పర్మనెంట్ టైటిల్ రూపంలో పట్టాదారు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా కాలం నుంచి ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో దానికి కూడా పరిష్కారం అవుతుంది మనము చూస్తున్నాము మండల లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ కూడా ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళే ఎక్కువ ఉన్నాయి అంటే 60-70% ల్యాండ్ రెవెన్యూ కేసెసు అటువంటి గొడవ మా దృష్టికి వస్తుంది ఇటువంటి కాంప్రిహెన్సివ్ రీసర్వే ప్రోగ్రామ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కానీ ఎంటైర్ స్టేట్ తీసుకుంటే చాలామంది రైతులు లబ్ధి పొందుతారు వాళ్ళకి సరైన భూ హక్కు పత్రం వాళ్ళకి అందచేయడం జరుగుతుంది ఇంకొకటి ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారంటే ఏమైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ డివిజన్ ఖచ్చితంగా చేయించుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి సో రీసర్వే కంప్లీట్ అయిన ప్రతి విలేజెస్లో అటువంటి స్టార్ట్ అయిపోతుంది దానిపైన కూడా ఇంకా గవర్నమెంట్ వాళ్ళు క్లారిటీ ఇస్తారు అలాగే మండల్ లెవెల్లో కూడా ఒక పైలట్ మనము టేకప్ చేస్తున్నాం అది కూడా త్వరలో పూర్తి అయిపోయి అక్కడ కూడా ఏదైతే యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్స్ ఉన్నాయి అలాగే విలేజ్ సెక్రటేరియట్లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధంగా అటువంటి విలేజ్ సెక్రటేరియట్ని కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్గా గుర్తించడం చేయడం జరుగుతుంది సో ఇది చాలా మంచి కార్యక్రమం రైతులందరికీ బాగా ఉపయోగపడే కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అలాగే దీనికి కృషి చేసిన రెవెన్యూ కానీ సర్వే సిబ్బందులు మరియు సహకరించిన ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.